ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి నియరెస్ట్ లో ఉన్న ఒక ఊరిలో ఉన్నాం అన్నమాట. ఈ ఊరు పేరు ఏంటండి? కేశంబల్లి. కేశంబల్లి. సో కేశంబల్లి అనగానే చాలా మందికి ఒకటి ఒక పాయింట్ చెప్పాలి మీకు. కేసీ రెడ్డి చీఫ్ మినిస్టర్ అన్నమాట ఆయన. సో సీఎం ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ యొక్క హౌస్ అండి. ఇది వాళ్ళ యొక్క హౌస్. సో టోటల్ బిల్డింగ్ కి సంబంధించిన అక్యురేట్ సెంటర్ డోర్ వీళ్ళది. సో సెంటర్ డోర్ తీసుకొని ఆ ఇదే ఇంటి లోపల నుంచి ఆయన గెలిచారనమాట. సో ఇక్కడికి చాలా మంది విజిటర్స్ అనేది వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఒక్క మాట అండి, చాలా మంది మేము వాస్తుకిల్లు కట్టుకున్నాము అని మాట్లాడతారు. ఒరిజినల్ వాస్తుకి సంబంధించి ఈ కాలంలో అసలు చెప్పేవాళ్ళే లేరు. అసలు ఇది ఎప్పుడు కట్టారంటే 1880లో కట్టారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 150 సంవత్సరాలు నియరెస్ట్ వచ్చేస్తుంది. అయితే ఆ కాలంలో ఇంత అక్యురేట్గా ఇంత పద్ధతి ప్రకారంగా ఒక ఆయాది గణితము, దాని తర్వాత పదమండలి ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేశాను నేను మొత్తము. సో చాలా పర్ఫెక్ట్ అలైన్మెంట్స్ అనేవి చేశారు. సో ఒక్కసారి డోర్ అబ్జర్వ్ చేయండి. ఈ కాలంలో ఈ విధమైనటువంటి డోర్ డిజైన్స్ కూడా ఎవరు చేయరండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్స్. సో ఈ కాలంలో కూడా మీకు ఎవ్వరు అసలు చేయరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ విధమైనటువంటి డిజైన్స్ ఉన్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మొత్తం మీకు హోల్ మన డోర్ చూస్తే ఈ విధంగా. సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట డోర్ కూడా. సో ఈ విధమైనటువంటి డోర్స్ కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఈ కాలంలో ఈ కర్వింగ్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర గతి లేరండి. సో ప్రస్తుతం ఏంటంటే మనము ఒరిజినల్ సిస్టమ్కి సంబంధించిన వాస్తు ఏదైతే చెప్తున్నామో అట్లాంటి బిల్డింగ్స్ అనేవి చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేసేసి మనకు చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ ఇది. సో చాలా పూర్వం కట్టిన బిల్డింగ్ అన్నమాట. సో ఇది చాలా ఎక్సలెంట్గా కట్టారు. సో ఫ్రంట్ వరండా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వరండా ఎట్లొచ్చింది. సో సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ ఉండాలని ఇక్కడ చూడండి. దీనికి అబ్జర్వ్ చేయండి ఒకసారి, సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ బిల్డింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా. సో ఇది మనకు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హౌస్ అన్నమాట. సో దీనికి ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది పడమర ఫేసింగ్. సో పడమర ఫేసింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుండి అంటే ఈ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నారో, ఒకవేళ ఇదే ఎంట్రన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుండి మనకు స్ట్రైట్ ఎండ్ టు ఎండ్ మీకు ఇక్కడ గేట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్. సో ఇక్కడ స్ట్రైట్ అలైన్మెంట్ కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, ఆల్వేస్ లెఫ్ట్ అని మాట్లాడతాం మనం. ఇక్కడ చూడండి, ఆల్వేస్ లెఫ్ట్లో ఇట్లా వెళ్ళి ఇట్లా అక్కడ గేట్ మెయింటైన్ చేశారు. అర్థమైందా? సో ఇట్లా ఉండాలండి. సో గేట్ అనే సిస్టమ్ ఎట్లా పాటించాలనేది ఒకసారి మీకు రియల్ టైంలో కూడా చూపిస్తాను. ఎప్పుడైనా కూడా ఒక బిల్డింగ్కి సంబంధం అంటే బిల్డింగ్ నుంచి ఎడమ వైపే వెళ్ళాలి అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి మీకు రియల్ టైంలో చూపిస్తాను. సో అక్కడ గేట్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు చూడండి, లాస్ట్లో ఎండ్లో మీకు గేట్ కనబడుతుంది. చూస్తున్నారు కదా గేట్. సో క్లియర్ గేట్ ఇది. సో ఆల్వేస్ లెఫ్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. సో చాలామంది ఇలాంటి బిల్డింగ్స్ కడితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే తూర్పు అయిందనుకోండి ఈశాన్యంలో పెట్టడానికి సిద్ధం. అయితే ఇది నైరుతి ఎంట్రెన్స్. మీకు నేను ఒకటే చెప్తున్నానండి, 100% సిద్ధాంతం మీరు పాటించాలి అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ అనేది ఇట్లా చేస్తేనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదే బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే మీకు తర్వాత కాలంలో ఇంకొక ఎంట్రన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇది తెలిసి తీసుకున్నారా తెలియక తీసుకున్నారా మనకు తెలియదు. సో ఇది రాంగ్ ఎంట్రీ అన్నమాట. సో ఈ విధంగా ఈ బిల్డింగ్ అనేది ఉంది. సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఒకసారి వాళ్ళని మనం అడుగుదానికి ఒకసారి వచ్చామన్నమాట. సో వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వాళ్ళు కూడా ఎట్లాంటి పాయింట్స్ చెప్తారు. సో ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎట్లా ఉన్నారు ఏంటిది, సో ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఓకే. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. మనము ఎక్కడ ఉన్నామండి, ఇది ఏ ఊరు అన్నారు? కేశంబల్లికి వచ్చాం కదా. సో కేశంబల్లి మీకు ఆల్రెడీ వీడియో చూపిస్తున్నాను. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళ యొక్క బ్రదర్ కొడుక కాదు, కాదు తమ్ముడు. మీరు తమ్ముడు కాదు సార్. సో మనము ఈరోజు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళ యొక్క అన్న కొడుకుతో మాట్లాడుతున్నాము. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ఈ ఇంటి లోపల ఉంటున్నారనమాట. సో గత ఈయనకి ఇప్పుడు ఏజ్ 78 ఏజ్. సో వీళ్ళు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే అనమాట, ఇక్కడే ఉంటున్నారు.
అయితే ఈ ఇంటికి సంబంధించి అసలు ఈ సెంటర్ అలైన్మెంట్ ఎట్లా తీసుకున్నారు మీరు చూడొచ్చు. 1880లో అంటే ఆల్మోస్ట్ 143 సంవత్సరాలు అవుతుంది బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏరియాకి వచ్చారో ఆ టైంలో ఈ తమిళనాడు ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఒరిజినల్ స్థపతులు అంటామో అట్లాంటి వాళ్ళతోనే వాళ్ళు కూడా అక్కడ డిజైనింగ్ చేశారు. సో ఈ ఇల్లు కూడా వాళ్ళే డిజైన్ చేసిందనమాట. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ కాలంలో లేవు. ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కట్టాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు ఈ ఇంటి లోపల వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి అసలు ఈ స్ట్రక్చర్కి సంబంధించి కానీ లేకపోతే ఈ డోర్ అలైన్మెంట్స్కి సంబంధించి కానీ మనం కొంత సమాచారం తీసుకుందాం. సో నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేమన్నారండి? వెంకట కృష్ణారెడ్డి గారు. సో ఆయనతో మనం మాట్లాడుతున్నాం. సో ఈ ఇంటికి సంబంధించి లేకపోతే డోర్ గురించి ఏమన్నా మాకు ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు. అయితే నేను ఒక మాట చెప్తానండి. ఫస్ట్ ప్రస్తుత కాలంలో ఈ వాస్తువాలు ఎవరైతే ఉన్నారో ఈశాన్య ద్వారాలు అని చెప్పి మొత్తం ఈశాన్యంలో ఖాళీ ఉండాలని నైరుతిలో బరువులు ఉండాలని చెప్పి అసలు అంటే ఒరిజినల్ ఉచ్చస్థానం నీచస్థానాన్ని ఉల్టా చేసేసి మొత్తం వాస్తు శాస్త్రాన్ని నాశనం పట్టిస్తున్నారు. నేను చేసే వర్క్ ఏంటి అంటే నేను మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ పూర్వం పాటించిన విధానాలు కానీ ఇవన్నీ మళ్ళీ నేను తీసుకొని రావాలనే ఒక లక్ష్యంతో నేను పురాతన కట్టడాలపైన పురాతన గ్రంథాలపైన గురువులు చెప్పిన ఒరిజినల్ శాస్త్రాలపైన అవగాహన తీసుకొని రియల్ టైంలో అవన్నీ కంపారిజన్ చేసి ప్రేక్షకులందరికీ అందిస్తాను. ఇది నేను చేసే వర్క్ అండి. అయితే నాకేంటంటే ఇట్లాంటి వాటి మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 10 మంది ఇట్లాంటి ఇల్లు కట్టుకుంటే బాగుంటారనేది నా కాన్సెప్ట్. సో ఇప్పుడు దీని గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. డోరా ఇల్ల మొత్తం చెప్పండి. సో అప్పుడు 1883లో ఎవరు ఆర్కిటెక్ట్లు హౌస్ కంటే అప్పుడంతాను ఆచార్యులు అంట గోల్డ్ స్మిత్స్. ఓకే ఓకే. వన్ ఆఫ్ ది గోల్డ్ స్మిత్స్ దీనంతా ప్లాన్ చేసి కట్టినారనమాట. ఓకే. సో మంచి ఫినిషింగ్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు వాస్తువు అప్పుడంతా వాళ్లే వాస్తు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆ గోల్డ్ స్మిత్స్ లేరు. అవును. అప్పుడంతాను ఫస్ట్ మ్యారేజ్కి వాళ్ళ దగ్గరే బొట్టు తాయితా కూడా తీసుకునేవాళ్ళు మేము లక్షణము అని చెప్పి. సో ఇండ్లది ప్లాను కట్టేటువంటిది వాస్తు అంతా వాళ్ళు చెప్పినాకట్టు మనం చేస్తూ ఉంటుంది. ఓకే అర్థమైంది. మంచి. ఇప్పుడు లేదు. అవును. అయితే ఒక పాయింట్ అండి. గోల్డ్ స్మిత్ అని మీరు చెప్పారు కదా, పూర్వం ఒక ఉంగరం చెయ్యాలన్నా లేదంటే ఏదన్నా ఆభరణాలు చేయాలన్నా వాటన్నిటికీ కొలతలు చేసేవాళ్ళు. అవును. అది వాళ్ళకు ఆ పరిజ్ఞానం ఉండేది. నేను రీసెంట్గా 2-3 పాత వాళ్ళని అడిగాను, అంటే షాప్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అడిగాను, అప్పట్లో చేసేవాళ్ళం బెట ఇప్పుడు అదంతా ధ్యానం లేదు అని చెప్పారు. అట్లా చేసి ఇచ్చిన ఏ ఆభరణానికైనా ఒక రకమైనటువంటి పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఉండేది. సో ఈ కాలంలో ఏమైపోయిందంటే సింప్లిసిటీ, ఎట్లా కడితే ఏముంది అనేది మాట్లాడుతున్నారు. సో మళ్ళీ ఆ సిస్టమ్ అంతా తెలుసు అండి. ఇప్పుడు నాకు నేను నేర్చేసుకున్నాను అది. ఇంకా అండి, ఇంకా పాయింట్స్ మిగతా. అప్పుడు డోర్స్ నో కాలింగ్ బెల్ ఆర్ కాలింగ్ అవును ఇదే కదా మంచి బెల్ ఇది. This is the calling bell. So, మంచి కాలింగ్ బెల్ చూడండి అండి. ఇట్లా ఉండేది కాలింగ్ బెల్. అది బ్రాస్ యాక్చువల్లీ. అవునవును, ఒరిజినల్ బ్రాస్ ఇది. సరే, ఇది ఆర్ట్ వచ్చి బీటిల్ నట్ తమలపాకులు ఒక్క ఇదంతా. సో ఇదంతా కూడా తమలపాకులు ఒక్క అనే మోడల్లో దీన్ని డిజైనింగ్ చేశారు చూడండి. ఒకసారి అర్థం లక్షణం అని అప్పుడు అదే కదా 100%. అండ్ దెన్ పైన గజలక్ష్మి. సో ఇక్కడ చూడండి గజలక్ష్మి. సో పూర్వం వచ్చేసేసి ఖచ్చితంగా బయటి నుంచి ఎవరన్నా లోపల రావాలి అంటే కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే బయటి నుంచి ఏ చెడు గాలి ఇంటి లోపల రావద్దు అని. కానీ ఈ కాలం ఏమైపోయింది, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు రావడం పోవడం అనేది జరుగుతుంది. సో అట్లా కాకుండా ఈ విధంగా మనం చేసుకుంటే 100% చాలా చాలా బాగుంటుంది. అనదర్ పాయింట్, దే కెప్ట్ ది హైట్ ఆఫ్ దిస్ డోర్ 5'5" ఏమో పెట్టినారనమాట ఇక్కడ వరకే. ఓకే, దానికి ఏమన్నా టు బెండ్ యువర్ హెడ్ అండ్ కమ్ ఇన్ సైడ్. ఓకే, తల ముంచుకొని లోపల రావాలి. ఎలాంటిది, దేవుని స్వరూపము టెంపుల్ అనమాట. హౌస్ ఇస్ టెంపుల్. సో నేను గతంలో వీడియోస్ లో చెప్పానండి, మనము దేవాలయం ఎట్లా కడతారు మనుష్య ఆలయం అట్లానే కట్టాలి అని. సో ఇక్కడ లక్ష్మీ స్వరూపాన్ని ఏర్పాటు చేస్తే మనం ఇట్లా తల వంచుకొనే వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్. సో చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇంకా అండి,